ఈ రోజున టూరిజం డిపార్ట్మెంటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్న వాళ్ళతోటి ప్రాజెక్ట్స్ పెడదామనుకున్న వాళ్ళతోటి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం కమిటీ చైర్మన్ గారు మన లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. వారు అందరూ కూడా వచ్చారు 13 జిల్లాల నుంచి కూడా. అలాగే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ప్రకాష్ గారు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పేరు భాస్కర్ గారు వీళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు సుమారు 50 మంది పైనే వచ్చారు 13 జిల్లాల నుంచి. వారితోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత వారు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ విశాఖపట్నం వరకు చూసుకుంటే అట్నుంచి చూద్దాం. ఫస్ట్ నుంచి ఈ విశాఖపట్నానికి వీసా అని అరైవల్ ఉంటే ఇంటర్నేషనల్ టూరిస్ట్ని ఎక్కువ మంది అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పారు. దానికి ఆల్రెడీ మీ రిక్వెస్ట్ మా డిపార్ట్మెంట్ నుంచి పంపించడం జరిగింది. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ వాళ్ళు దానికి వీళ్ళ అసోసియేషన్ తరఫున ఇచ్చారు, మేము కూడా ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. తర్వాత ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అక్కడ కొన్ని బుద్ధిస్టు ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ఈ వెల్నెస్ సెంటర్స్ పెట్టవచ్చు, ఈ మెడిటేషన్ యోగా సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ అంటే అన్నారు. అది కూడా ఒకటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి డిస్కస్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ పాలసీ ఒకటి చెప్పారు మన ప్రసాద్ గారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పాలసీ మారిపోతే ఇన్వెస్టర్స్ కొంత సేఫ్టీ ఇబ్బంది పడే పరిస్థితుంది, అలా మారకుండా చూడమని చెప్పారు. తప్పనిసరిగా దాన్ని కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఈ టూరిజం కూడా ఒక ప్రమోషన్ కమిటీ పెట్టి స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో టూరిజం ప్రమోట్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఎవరైతే చేస్తున్నారో టూరిజం ప్రాజెక్ట్స్, ఎక్స్క్లూజివ్ ప్రతిసారి వచ్చి సెక్రటరీ గారిని కలవాలి, ఎండి గారిని కలవాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు ఎక్స్క్లూజివ్ ఒక లైజరింగ్ ఆఫీస్ అనేది పెట్టమని చెప్పారు. ప్రస్తుతానికి ఉన్న టూర్ ఈపీ టీడీసీ ఈడీ సత్యనారాయణ గారిని వారిని లైజరింగ్ ఆఫీసర్కి పెట్టాం, వేరే వాళ్ళని పెట్టేవారికి. ఆయన ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏవవుతున్నాయో వాళ్ళకి పర్మిషన్స్ కానీ, మిగిలిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ కానీ, అంటే ఎక్కడ ప్రభుత్వ పరంగా డిలే అవ్వకుండా ఆ ప్రాజెక్ట్స్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అతను సహకరిస్తాడు. అలాగే ఇంకొక వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది ఏంటంటే, ఇంటర్నేషనల్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయాలంటే యునెస్కో హెరిటేజ్ సైట్లో మనకి కొన్ని టూరిస్ట్ ప్లేసులని యాడ్ చేపించాలని చెప్పారు. చేపిస్తే దానివల్ల వాళ్ళు గూగుల్లో చూసుకుని ఆన్లైన్ ఇంటర్నేషనల్ టూరిస్టులు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. మనకి చాలా హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కానీ ఆ యునెస్కోలో రిజిస్టర్ ఎంటర్ కాలేదు. అవి వాటిని చేయమని అధికారులు చెప్పడం జరిగింది. దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఆటోమేటిక్గా ఆ హెరిటేజ్ సైట్స్, ఈ బుద్ధిస్ట్ సైట్స్ కానీ చాలా ఉన్నాయి మన ఫోర్ట్స్ కానీ, వాటిని కొన్నైనా మన హెరిటేజ్ సైట్స్ని యునెస్కోలో మనం ఎన్రోల్ చేయించగలిగితే ఇంటర్నేషనల్ టూరిస్ట్ని ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు టూరిజం ప్రమోషన్కి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఈ ఉత్సవాలు చేస్తున్నాం. వాటితో పాటు ఈ స్పోర్ట్స్ కూడా చేయమని చెప్పారు. ఇప్పుడు గోల్ఫ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, గోల్ఫ్ టోర్నమెంట్ చేస్తే ఎక్కువ మందిని మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. అలా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుని టూరిజం ఎలా ప్రమోట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఒరిస్సాలో ఈ ట్రైబల్ టూరిజం కూడా చేస్తున్నారు. అలా ఈ అరకు, లంబసింగి, మారేడుమిల్లి, ఈ దేవీపట్నం వరకు ఈ ట్రైబల్ సర్క్యూట్ని ఉపయోగించుకుని ఈ ట్రైబల్ టూరిజం డెవలప్ చేయాలి. దానికి పెద్ద బిల్డింగ్ కట్టడం అసలు ఏమవసరం, దాన్ని అడ్వెంచర్ టూరిజం అంటారు.
అది వేరే స్టేట్స్లో కర్ణాటక అక్కడక్కడ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మెయిన్ సేఫ్టీ కూడా చూసుకోవాలి, సెక్యూరిటీ. వాళ్ళు టెంట్లు వేసుకునే ఉంటారు, టెంట్లు వేసుకునే చేస్తారు అడ్వెంచర్ టూరిజం. సో అదొకటి ప్రమోట్ చేయమని చెప్పారు, తప్పనిసరి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది అధికారులకి. ఒక సేఫ్టీ చూసుకుంటే చాలు, వాళ్ళే టెంట్లు వేసుకుంటారు, వాళ్ళే. తర్వాత మొబైల్ క్యారవాన్ కూడా ఉంటుంది, మొబైల్ క్యారవాన్ పెట్టుకుని టాయిలెట్స్ వాటికి మిగిలిన హట్స్ వేసుకుంటారు, వేసుకుని అడ్వెంచర్ టూరిజం అదొకటి. తర్వాత ఈ షాక్ పాలసీ ఒకటి లేదు, షాక్ పాలసీ ఒకటి కూడా పెట్టమని చెప్పారు. ఎందుకంటే అంతా బార్ అండ్ రెస్టారెంట్లో పర్మిషన్ తీసుకోవాలి, పెట్టాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అది. అదే బీచ్ సైడ్స్ షాక్ పాలసీ పెడితే కొంచెం ఇంకెక్కువ మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయొచ్చు. అంటే కొన్ని ప్లేసులు అని అన్ని ప్లేసులు మన రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అంత లిబరల్ కాకుండా కొంచెం లిమిటెడ్ ఏరియాస్లన్నా షాక్ పాలసీ పెట్టమని వాళ్ళు చెప్పారు. తర్వాత అది విశాఖపట్నం గురించి. ఇంకా రివర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బోట్స్ గురించి ఇవాళ కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. తప్పనిసరిగా ఎక్కడైతే ఈ బోట్స్ ఫిట్నెస్ సర్టిఫై చేయాల్సింది పోర్ట్ అథారిటీ, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు ఇద్దరు అథారిటీలు ఉన్నాయి. ఆ ఫిట్నెస్ని ఓకే చేసి ఎన్ని సెంటర్లు సార్ చెప్పండి, ఏందా అది కంట్రోల్ రూమ్స్ 8 కంట్రోల్ రూమ్స్ పెట్టమని చెప్పారు. కృష్ణా రివర్, గోదావరి రివర్, విజయవాడలో 8 కంట్రోల్ రూమ్స్ పెట్టి ఆ కంట్రోల్ రూమ్స్ అన్ని ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పెట్టి దాంట్లో ఈ టూరిజం వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు, పోలీసు. సో ఎంఆర్ఓ విల్ బి హెడెడ్ బై ద కంట్రోల్ రూమ్. ఆ బోట్స్ ఫిట్గా ఉంటే వాటిని రిలీజ్ చేయమని చెప్పారు, ఎలా చేయమని చెప్పారు. సర్టిఫికేట్ వాళ్ళు పోర్ట్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత. అదే బోట్స్ గురించి, కృష్ణా గోదావరి జిల్లాల బోట్స్ గురించి. తర్వాత తిరుపతి, తిరుపతి చాలామంది వస్తున్నారు కానీ రాసుకున్నది చెప్తాను లాస్ట్. తిరుపతి చాలామంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు వన్ డేలో. అలా కాకుండా ఈ హార్సిల్ హిల్స్, తలకోన టెంపుల్ సర్క్యూట్ ఎలాగుంది, ఏది మన కాణిపాకం, తిరుపతి, శ్రీకాళహస్తి టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఎలాగుంది, టూరిజం బస్సులు నడుస్తున్నాయి, వచ్చిన వాళ్ళకి ఆ దర్శనాలు చేపిస్తున్నాం, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి. అలా కాకుండా చాలామంది ఫ్యామిలీస్తో వస్తారు, వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి దర్శనం చేసుకుంటారు, పిల్లలకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ఒక నెల రోజుల్లో ఇప్పుడు చెప్పాను అధికారులకి, మన తిరుపతి, తలకోన, హార్సిల్ హిల్స్, తిరుపతి దర్శనం వన్ డే చేసుకుంటారు, అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇది, ఈ రెండు రోజులు పెట్టుకుంటే వాళ్ళకి ఈ దర్శనం ఎలా అనేది దర్శనం టికెట్స్ ఇప్పిస్తే ఇంకా టూరిస్టులు ఎక్కువ మంది పెరిగే అవకాశం ఉంది. ప్లస్ అదే కాకుండా ఈ హోటల్స్ ఎవరైతే ఉన్నారో, కనీసం స్టార్ హోటల్స్ ఉన్నాయంట, స్టార్ హోటల్స్ 3 ఉన్నాయంట, 5-స్టార్, ఈ 4-స్టార్, 3-స్టార్ ఒక 2-3 ఉన్నాయి, 5-6 హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్ వాళ్ళకి కూడా, హోటల్స్లో స్టే చేసిన వాళ్ళకి కూడా ఈ దర్శనం టికెట్లు కనుక మనం అరేంజ్ చేయగలిగితే ఇంకొక 2-3 స్టార్ హోటల్స్ రావడానికి అవకాశం ఉంది అనేది వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తపరిచారు. దాన్ని కూడా టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి ఎంతమందికి మనం అరేంజ్ చేయగలం చూసి మరి ఆ అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలించడం జరుగుతుంది. ఆ తిరుపతి గురించి అలాగే ఈ ఇప్పుడు కర్నూలులో వాడకల దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది, మరి కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, కడప నుంచి గండికోటకి ఒక 1.5 టవర్స్ వెళ్ళిపోవచ్చు. ఈ కర్నూలు, గండికోట, ఈ కొత్త కొత్త ప్లేసెస్ 10-15 ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తాం సార్. హార్సిల్ హిల్స్, అరకు, ఈ సిటీస్ కాకుండా ఈ బీచెస్లో కళింగపట్నం ఒకటి, సూర్యలంకలో ఈ 5-స్టార్ రిసార్ట్స్, 5-స్టార్ బ్రాండెడ్ రిసార్ట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి,
ఇచ్చి అప్లికేషన్ సన్వేట్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. సీఎం గారు అప్రూవల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ సీఎం గారు రివ్యూ పెట్టి కనీసం 10 అన్న ఒక ఇంటర్నేషనల్ రిప్యూటెడ్ బ్రాండెడ్ ఉంటాయి కదా, ఒబెరాయ్, షెరటాన్, తాజ్ లాంటి, అలాగే వీటితో పాటు కొంత యంగ్స్టర్స్ వచ్చారు, డూజోన్ అని, ఆబా పేరేంటి, ఆబా పేరు, నీ పేరేంటే, మనోజ్ కుమార్ అని, వీళ్ళంతా యంగ్స్టర్స్, రవితేజ, వీళ్ళంతా ఇంక్యుబేషన్లో మోడల్లో ఒక 2 సజెషన్స్ చెప్పారు, 2 ఐడియాలు. ఒకటేమో ఏంటి, స్మోకీ మౌంటైన్ వాళ్ళు చెప్పింది ఇందాక చెప్పాను అదొకటి. ఇంకోటి ఏదేమో యోగా, తత్పురుష్. తత్పురుష్ అంటే ఓన్లీ యోగా, యోగా వెల్నెస్ సెంటర్స్. ఎక్కడెక్కడైతే మన బుద్ధిస్టు ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మన వాళ్ళకి సైట్ ఇస్తే అక్కడ కన్స్ట్రక్షన్ సైన్ చేయడానికి ఉంటుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఓన్లీ టెంపరీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ట్రీస్ ఉంటాయి, అక్కడ వీళ్ళు యోగా సెంటర్స్ పెట్టి అక్కడ ఆ యోగా వెల్నెస్ సెంటర్స్ పెట్టాలండి, ఇంక్యుబేషన్. అదొకటి. తర్వాత కొన్ని ఎంఓఈస్ పెండింగ్ ఉన్నాయని చెప్పారు, కొన్ని ఏమో వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పారు. ఈ పవర్ టారిఫ్ ఒకటి తగ్గించాలని. తర్వాత ఈ హోటల్స్లో కూడా టూరిజం డిపార్ట్మెంట్ బార్స్కి పర్మిషన్ 12 వరకు ఇచ్చారు, పోలీసు వారు మాత్రం 11 వరకే ఎలా చేస్తారని చెప్పారు. అది కూడా మా టూరిజం సెక్రటరీ గారు, హోమ్ సెక్రటరీ గారు కోఆర్డినేట్ చేసుకుని ఇద్దరు టైమింగ్స్ ఒకలాగా ఉండాలని చూడాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా కొత్తగా ఇప్పుడు మనం ప్రపంచం ఈ హెల్త్ టూరిజం ఒకటి, అగ్రీ టూరిజం ఒకటి వీటి పక్కన వెళ్తుంది. ఆల్రెడీ రామకృష్ణ గారు అని ఆయన అనంతపూర్లో పెట్టారు ఒక మంచి ఫామ్లో, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అగ్రీ టూరిజము. కాకపోతే అక్కడ ఏంటంటే ల్యాండ్ కొంచెం చీప్, అనంతపూర్లో 2.5 లక్షలకి దొరికింది ఎకరం. ఎన్ని ఎకరాలు పెట్టారు ఆయన? 150 ఎకర్స్లో పెట్టారు ఆయన. కాబట్టి అగ్రీ టూరిజం ఒకటి, హెల్త్ టూరిజం ఒకటి, ఈ రెండు కూడా ప్రమోట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎవరైతే ఇన్వెస్టర్స్ టూరిజంలో పెట్టడానికి వస్తున్నారో, స్పోర్ట్స్లో కానీ, కొంతమంది స్పోర్ట్స్లో కూడా పెట్టడానికి వచ్చారు, స్పోర్ట్స్ సిటీ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కూడా పీపీపీ మోడ్లో పెడతామని వచ్చారు, వారందరికీ కూడా ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా 100% ట్రాన్స్పరెంట్గా ఎలాంటి ఈ బ్యూరోక్రాటిక్ డిలే లేకుండా వాళ్ళని ప్రోత్సహించాలి అని ఆదేశించడం జరిగింది. తర్వాత కొంతమంది మా రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏదో పరిశ్రమలు ఆగిపోతున్నాయి, ఎవరు రావడానికి పెట్టడానికి ముందు రావట్లేదు, అదే నెక్స్ట్ వచ్చి మాట్లాడుతున్నారు. చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా న్యాచురల్గా ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి. ఒక 943 కిలోమీటర్స్ సముద్ర తీర ప్రాంతం భారతదేశంలో, 2 అతిపెద్ద తీర ప్రాంతం గుజరాత్ తర్వాత. తర్వాత మంచి మంచి నదులు, వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి, పెన్న, అలాగే మంచి మంచి రిజర్వాయర్స్, నాగార్జున సాగర్ కానీ, రేపు పోలవరం వస్తుంది, ఇలా మంచి నదులు, రిజర్వాయర్స్. ఇంకో పక్కనేమో టెంపుల్ టూరిజం, చాలా సౌత్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా, సౌత్ ఇండియాలో కాదు భారతదేశంలోనే ఫేమస్ టెంపుల్స్ మన తిరుపతి కానీ, సింహాచలం, అన్నవరం, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మన శ్రీశైలం. తర్వాత ఇందా చెప్పినట్టు ఎక్కువ టూరిజం, అడ్వెంచర్ టూరిజం చేయడానికి ఒక పక్కనేమో దండకారణ్యం ఉంది, ఒక పక్కన నల్లమల్ల ఫారెస్ట్ ఉంది, ఇంకో పక్కనేమో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. అంటే భౌగోళికంగా అన్ని వనరులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అఫ్కోర్స్ ఒక రాజధాని మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంచెం టైం పడుతుంది అనుకోండి. ప్లస్ ప్రజలు చాలా మంచివాళ్ళు, ఇక్కడ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు. సో కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీటన్నింటిలో కూడా ప్రజలకి కష్టపడి డెవలప్ అవ్వాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు,
వీళ్ళు మన రాష్ట్రంలో కష్టపడటం కాదు, మన రాష్ట్రంలో కష్టపడుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా మన వాళ్ళు ఎంటర్ప్రెనర్స్గా రాణించారు, ఇతర దేశాల్లో కూడా ఎంటర్ప్రెనర్స్గా రాణించారు. కాబట్టి తప్పనిసరిగా రెండోది ఇక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో యూనియన్ గొడవలు కానీ ఈ స్ట్రైక్స్ కానీ అవి కూడా తక్కువ మన రాష్ట్రంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమ పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెబుతున్నారు ప్రతి మీటింగులో, జిల్లా కలెక్టర్లకు కానీ డిపార్ట్మెంట్ సెక్రటరీలకు కానీ పోలీస్ అధికారులకు కానీ ఎవరైనా సరే పరిశ్రమలు పెట్టడానికి వస్తే ఎవరైనా ఎలాంటి ఇబ్బంది కలుగు చేయొద్దు, ఎవరి దగ్గర ఎలాంటి లంచాలు తీసుకోవద్దు. మొన్న మీరు కూడా చూశారు 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 4 రూపాయలు కూడా పుచ్చుకోలేదు. రేపు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెడుతున్నారు, దాంట్లో కూడా చెప్పారు క్లియర్గా మినిస్టర్ల ఇన్వాల్వ్మెంట్ కానీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ వద్దు, మనంతా ట్రాన్స్పరెంట్గా చేద్దాం, ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రావద్దని. ఆయన ప్రతి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వ్యక్తి, మరి ఈ పరిశ్రమల విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోరు అనుకుంటున్నారు? కాబట్టి ప్రతిపక్ష వాళ్ళ వారికి మా మీద కోపపడి మమ్మల్ని విమర్శించండి, మమ్మల్ని తిట్టండి, జగన్మోహన్ గారు తిట్టండి, మా ప్రభుత్వాన్ని తిట్టండి. కానీ ఈ ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, నినగా మొన్న 5 నెలల వరకు ఆయనే ఉన్నాడు, 5 నెలలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్లాగా అయిపోయింది అంటాడు ఆయన. అంటే మన ఇమేజ్ని మనమే తగ్గించుకుంటున్నాం, మన బ్రాండ్ ఇమేజ్ని మనమే తగ్గించుకోవద్దు. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకుని ఈ రాష్ట్రం మనందరిదే. సరే ఒకళ్ళు ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి ప్రతిపక్షం ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన రాష్ట్రం అనేది బాగుంటేనే ఎవరో అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరో ఇది చేసినా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అంతేగాని మనం ఉంటేనేమో స్వర్ణాంధ్ర, వేరే వాళ్ళు వస్తేనే బీహార్ అంటే కరెక్ట్ కాదు. ఇంకొక ఆయన అంటాడు పరిశ్రమలు పెట్టడానికి చాలామంది భయపడిపోతున్నారు, మరి ఎవరు వచ్చారు ఈ దగ్గరికి భయపడి తీసుకురమ్మని మా దగ్గరికి? టూరిజంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడ పెడతాకు వచ్చినా మాకెవరికి న్యాయపేసలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, మా అధికారులకు కానీ మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ మాకెవరికి కూడా ఓటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ రూల్ ప్రకారం, గవర్నమెంట్ పాలసీ ప్రకారం మీరు ఏ విధంగా ఉంటుందో పాలసీ ఫాలో అయితే చాలు మాకు. మా జగన్మోహన్ గారు అడిగేది ఏంటంటే ఉద్యోగాలు అడుగుతాడు, ఎంత ఆయన స్థానికులకు ఉద్యోగాలు అడుగుతాడు తప్పనిచ్చి, ఇంకా వేరే ఎలాంటి ఆబ్లిగేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యేలు కానీ పెట్టరు. ఒకవేళ పెట్టినా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే ఆయన ఊరుకునే మనిషి కాదు, ఎవరిని కూడా సహించే మనిషి కాదు ఆయన. ఆ భయమైతే అందరికీ ఉంది, ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా. కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్న వారు ఎవరైనా సరే నిర్భయంగా నిస్సంకోచంగా రావచ్చు, పెట్టవచ్చు. మీ ఆస్తులకు కానీ మీ డబ్బులకు కానీ పెట్టుబడికి కానీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది, దానికి మీరు ఎవరు కూడా లంచాల్సిన ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఈ టూరిజం ప్రమోషన్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంతవరకు చేయగలం, అలా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు వస్తుంది కొంతవరకు చేయగలం. మరి అందుకనే ఏ రంగమైనా, ఒక టూరిజం రంగమే కాదు, ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే ఏ రంగమైనా ముందుకెళ్తుంది, తప్పనిసరిగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి, స్వాగతిస్తాం. అది ఆ స్వాగతించే క్రమంలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వాగతిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మన సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది, మరి మీకు అంతా స్పైసీ న్యూస్ కావాలి. నేను మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి మీడియా కూడా నా విజ్ఞప్తి, ఒక మంత్రిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను గతంలో ఎమ్మెల్యే చేసా, పార్లమెంట్ సభ్యుడు చేసాడు, మన రాష్ట్రం కొత్త రాష్ట్రం, ఇడిపోయిందాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, రాజకీయ సమస్యలు కాకుండా. ఎంతసేపు పవన్ కళ్యాణ్, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు కాకుండా రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మీ యొక్క అమూల్యమైన, మీరంతా చాలామంది మేధావులు, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని వృత్తి మీరు అనుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మారుతారు, ప్రజలు కూడా మారుతారు. స్పైసీ న్యూస్ చూపిస్తేనే చూస్తారు, స్పైసీ న్యూస్ రాస్తేనే చదువుతారు అనుకుంటే పొరపాటు. గతంలో మీ పత్రికలే చాలా వాల్యూస్ స్టాండర్డ్స్తో నడిపించిన పత్రికలు ఇవన్నీ కూడా, ఇప్పుడు ఉన్న పత్రికలు అన్నీ కూడా కాదు, గత 10 సంవత్సరాల నుంచి కొంచెం ఈ పెడదోబట్టిని తప్పనిసరిగా ఈ ప్రజా సమస్యలు దృష్టికి తీసుకురండి. రాష్ట్ర సేవలు చేసిన రాష్ట్ర సేవలు చేద్దాం, ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రైవేట్ చేద్దాం. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎలక్షన్లే పాళ్ళు, ఎవరు ఏ పార్టీలు ఉన్నా, ఎవరు ఎక్కడ ఉన్నా, ఏమున్నా జరిగేది సచ్చలేదు. కాబట్టి అది పెద్ద అప్రస్తుతం,
ప్రస్తుతం నేను పరిశ్రమ గురించి మాట్లాడాలని చెప్తున్నాను. పరిశ్రమల గురించి, పరిశ్రమలు ఓన్లీ ఐఎమ్ పొలిటికల్ కాదు, ఐఎమ్ కన్ఫైన్ టు ఓన్లీ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వంతోనే, ఒక కేంద్ర ప్రభుత్వంతోనే కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్డీఏలు 100% అనుమతి ఇచ్చింది, బిల్లు తెచ్చింది. అలాగే అమెరికా లాంటి మిగిలినది ప్రపంచ దేశాలు ఏదే, చైనా కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ పాలసీలు మార్చుకున్నారు. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనందరం కూడా ఒక మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మీ ఇండియా ఇస్ ఎ ఫోర్త్ స్టేట్ అందరి మీద ఉంది. తప్పనిసరిగా మీరు ఏమన్నా మా ప్రభుత్వం తప్పులున్నా, మా వాళ్ళు ఎవరైనా లంచాలు అడిగినా, ఎవరైనా బెదిరించినా రాయండి. మన కూడా విశాఖపట్నం లాంటిది జరిగితే చెప్పాను, నేను చాలా గట్టిగా చెప్పాను, సిపి గారు చెప్పాను, ఇది చెప్పాను. ఇంతకుముందు మీరు 5 సంవత్సరాలు చూశారు విశాఖ అంటే భూ కబ్జాలు, కుంభకోణాలు, అన్నీ 5 నెలల నుంచి ఒకటి కూడా లేదు చెప్పాను. అర్ధాక్షరంగా ఎవరో చేసినా మీరు తప్పనిసరి యాక్షన్ తీసుకోమని చెప్పాం కలెక్టర్ గారికి, సిపి గారికి, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎందుకంటే విశాఖపట్నం అనేది మనకు గుండెకాయ లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఫైనాన్షియల్ హబ్ ఇండియా ముంబై అలాగే. అక్కడ వాతావరణం మన ఏదో రాజకీయ, మన రాజకీయాల కోసం, మన స్వార్థం కోసం దాన్ని కలుషితం చేస్తే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా, మనందరి దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటేనే మనందరికీ భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఏమైందంట నీకు చెప్పాడా గోపాలకృష్ణ ప్రసాద్ గారు? ఓకే, టీడీపీలో ఫస్ట్ నుంచి ఉన్నాడు ఆయన, స్టేట్ ఇంట్రెస్ట్ గురించి వచ్చాడు ఆయన, పాలిటిక్స్ ఏం లేదు. ఎవరైనా రావచ్చు, టీడీపీలో పెడతానా ఇవ్వచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైనా, ఎనీబడీ ఇస్ వెల్కమ్.